టీడీపీ ఇన్ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. నోరు నడ్డి వాళ్ళు కనపడాలంటారు లేదో పెద్దలు సామెత అట్లాగా ఉంది. నందాలంపేట పంచాయతీలో శెట్టిపల్లె దగ్గర తెలుగంగ కాలం నుండి గంగాయపల్లి వరకు కొండవారమ్మడి వాళ్ళ కార్యకర్తలకేం నాయకులకేం వాళ్ళ బంధువులకే ఆన్లైన్ ఎక్కించి తలా ఇంత ఫలాలు ఇచ్చాడు 2 కిలోమీటర్లు ఇంచుమించు. ఆ తర్వాత తూపల్లె పంచాయతీలో టోల్గేట్ దగ్గర ఆయన బంధుకి ఇచ్చాడు. ఎమ్మెల్యే కానీ అనాల్సిన అవసరమే లేదు. రేపు జరగబోయే అసైన్మెంట్ కమిటీలో బడుగు బలిన వర్గాలు పేదలకి ఎమ్మెల్యే గారు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎకరా కానీ ఎకరన్నర కానీ 2 ఎకరాల వరకు ఇవ్వమని చెప్పాడు. ఏదో ఆయన తప్పులు పెట్టాడు చెప్పి మాట్లాడుతున్నాడు. మొత్తం ఆయనే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ పోయిన ప్రభుత్వంలో అందరికి ఆన్లైన్ ఇచ్చి ట్రాన్స్ఫార్మర్లు బిగించి పొలాలను తయారు చేసి అందరు మైకు మండల ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఎమ్మెల్యే గారిని తప్పు పెడతాడు. ఎమ్మెల్యే గారి కుటుంబం ఎట్టపతికి అందరికీ తెలుసు. ఈరోజు ఎస్ఎన్ఆర్ కాలేజ్ అంటే కడప జిల్లాలో అందరికీ తెలుసు. ఈరోజు ఆయన ఆస్తిలో కొన్ని కోట్లు అవుతుంది, అది 100 కోట్లు అవుతుందో ఆయన అనవలసిన అవసరం లేదు. చూసి మాట్లాడాలి సుధాకర్ యాదవ్ గారు.